हेलो स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूरू। सो सिक्स सेमिस्टर थर्ड बीकॉम जनरल पेपर फाइनेंशियल सर्विसेज सो यह फर्स्ट यूनिट लो फाइनेंस सर्विस लो प्रीवियस क्लास लो मनो फंड बेस्ड सर्विस कोसम मनो चेप्पुकुन्नाम अंडि। सो ई रोजु फी बेस्ड सर्वीसेस कोसम मनं चेप्पुकुंदां, फी आर सजेस्ट बेस्ड सर्वीसेस कोसम ई रोज मनं क्लास लो चेप्पुकुंदां। सो इक्कड फी बेस्ड सर्वीस चेप्पुकुंटे मनं फस्ट फाइनेंशियल सर्वीस अंटे ऑलरेडी चेप्पुकुंदां, सो फाइनेंशियल सर्वीस कोसम मनं चेप्पुकोवडं जरुगुतुंदी। सो ईयोक्क फी बेस्ड सर्वीस लो मनं चूसुकुन्नट्लयिते फस्ट वन वच्चेसरिकि मर्चेंट बैंकिंग। फी बेस्ड सर्वीस अंटे फस्ट अंटे मर्चेंट बैंकिंग। सो ఈ యొక్క మర్చెంట్ బ్యాంకింగ్ వచ్చినప్పుడు ఏంటంటే, ఈ యొక్క మర్చెంట్ బ్యాంకింగ్ అన్నది, మర్చెంట్ బ్యాంక్ అనే పదానికి ఒక నిర్దిష్టమైన నిర్వహణ అన్నదేని నిర్వచనం అంటూ ఏమీ లేదండి. అయితే వివిధ దేశాల్లో ఏంటంటే వివిధ రకాల నిర్వచనాలు అన్నవి అమల్లో ఉన్నాయని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క మర్చెంట్ బ్యాంకింగ్ వివిధ కార్యకలాపాల సముదాయంగా నిర్వహించవచ్చని మనం చెప్పచ్చండి. అంటే కస్టమర్ సేవలు కానీ, పోర్ట్ఫోలియో సర్వీసెస్ కానీ, లేకపోతే క్రెడిట్ సిండికేషన్ కానీ, లేకపోతే అంగీకార పరపత్ర సలహా సేవలు కానీ, బీమా కానీ, ఇలాంటివన్నీ కూడా మర్చెంట్ బ్యాంకింగ్లోకి వస్తాయని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చరికి క్రెడిట్ రేటింగ్, తర్వాత వచ్చరికి ఏంటండి క్రెడిట్ రేటింగ్, తర్వాత వచ్చరికి ఈ యొక్క క్రెడిట్ రేటింగ్లో ఏంటంటే మనం ఈ యొక్క క్రెడిట్ రేటింగ్లో మనం ఈ యొక్క ఏంటి అసలు క్రెడిట్ రేటింగ్ అంటే మనం చూస్తున్నప్పటికీ, సో ద క్రెడిట్ రేటింగ్ కాన్సెప్ట్ ద ఆర్గనైజ్డ్ ఇన్ యుఎస్ఏ ద స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియా. ఏ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్ అండ్ రేజింగ్ ఫండ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద క్యాపిటల్ మార్కెట్ అండ్ ఇష్యూ షేర్స్ ఆఫ్ అండ్ బాండ్స్. సో అక్కడికి వచ్చరికి మనకి ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది ఏంటంటే ఈవెన్ ఎక్కువగా పరపతి రేటింగ్ అని మనం దీంట్లో తెలుగులో మనం చెప్పచ్చండి. అంటే ఒక సంస్థ రుణగ్రహీత జారీ చేసిన రుణపత్రానికి సంబంధించిన అసలు మరియు ఒడ్డు పెట్టుబడిన ఆ సంస్థ ఉన్న శక్తి సామర్థ్యాల గురించి అంచనా వేయడాన్ని లేదా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని పరపతి రేటింగ్ అంటారు మనం చెప్పచ్చండి. అయితే ఇక్కడ ఫస్ట్గా ఈ యొక్క క్రెడిటింగ్ అన్నది ఎక్కడ ఇంట్రొడ్యూస్ అయిందంటే కాన్సెప్ట్ ఉన్నది ఎక్కడంటే యుఎస్ఏ అమెరికాలో మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఇట్స్ ఇది మన ఇండియాలో కూడా స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్ అండ్ రేజింగ్ ఫండ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద క్యాపిటల్ మార్కెట్ ఇష్యూ ఆఫ్ షేర్ బాండ్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే క్యాపిటల్లో పెట్టుబడి పెట్టాలి, క్యాపిటల్ బాండ్స్ కానీ షేర్స్ కానీ ఇష్యూ చేయాలి అంటే ఇది డిపెండ్ చేసుకుని చేస్తారని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క పరపత రేటింగ్లో చూసుకునేటప్పుడు మనకి ఇందుకోసం స్వతంత్రంగా పరపతిలో ప్రత్యేకంగా ఏర్పాటు అయిన సంస్థలు రుణ పరపతి పత్రాలు స్థానిక గ్రేడుల వారీగా మదింపు చేస్తూ ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏవైతే కంపెనీలో ఆ కంపెనీని ప్రీవియస్ డేటాను బట్టి ఈ యొక్క ఎంతవరకు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టచ్చు, ఎంతవరకు మన షేర్లు కొనవచ్చు అన్నది వీళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు అన్నవి ఏంటంటే రుణపత్రానికి ఉన్న విపత్తు స్థాయిని బట్టి పరపతి స్థాయి నిర్ణయించడం జరుగుతూ ఉంటుందండి. అలాగే పరపతి రేటింగ్ కంపెనీ యొక్క మొత్తం పరపతి స్థాయిని సూచించదు, అలా అని పూర్తిగా చెప్పదండి. మీరు ఇదే తీసుకోండి అది అలాగే చెప్పదండి. మనకి ఒక గైడ్లైన్స్ అనేది ఇస్తుంది, ఇలా ఉండొచ్చు, దాన్ని బట్టి మీరు తీసుకోవాలంటే తీసుకోవాలంటే మా అర్థం తెప్పించి మీరు తప్పనిసరిగా తీసుకోండి, మీకు మంచి ప్రాఫిట్స్ అనేది మాత్రం కంపల్సరిగా మెన్షన్ చేయదని చెప్పచ్చండి. అలాగే ఇక్కడ పరపతి రేటింగ్ అని చూసినప్పుడు మనకి పెట్టుబడిదారులకు అలాగే రుణగ్రహీతులైన కంపెనీలకు, బ్యాంకులకు, విత్త సహాయ సంస్థలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనం చెప్పచ్చండి. అయితే ఇది ఏంటంటే ఎక్కువగానే ఎవరికి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి, అలాగే ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి, అలాగే కంపెనీలు, అలాగే విత్త సహాయ సంస్థలు ఏమైతే ఉంటాయో వాళ్ళకి బాగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పచ్చండి. అంటే పరపతి రేటింగ్ అంటే మనం సింపుల్గా చెప్పుకుంటే, సో ఏవైతే పెద్ద పెద్ద కంపెనీ ఉంటే ఆ పెద్ద పెద్ద కంపెనీ యొక్క షేర్స్ కానీ, వాటి యొక్క మార్కెట్ కానీ, వాటి యొక్క క్యాపిటల్ యొక్క నేచర్ అని కానీ, సో ఆ యొక్క వాటిల్లో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏంటి అనేది చెప్పేదే మనకి క్రెడిట్ రేటింగ్ అని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చరికి స్టాక్ బ్రోకరింగ్, తర్వాత వచ్చరికండి క్రెడిట్ రేటింగ్, తర్వాత స్టాక్ బ్రోకరింగ్. సో స్టాక్ బ్రోకరింగ్ వచ్చరికి ఏంటంటే ఇక్కడ జారీకి పెట్టుబడిదారులను సమకూర్చడం, అలాగే బ్రోకర్ను నిర్వర్తించే ప్రధాన విధి అని మనం చెప్పచ్చండి. అంటే ఎవరైతే
పెట్టుబడిదారులు ఉంటారు, ఆ పెట్టుబడిని సమకూర్చడం కోసం ఈ యొక్క బ్రోకర్లు అనేవి ప్రధాన విధి అని చెప్పచ్చు. వీరికి పెట్టుబడిదారులతో సంబంధాలు ఉంటాయి, అలాగే జారీకి బ్రోకర్లు నియమించడం నిర్బంధం కాదు. అయితే కంపెనీలు బ్రోకర్లను ఎంతమందిని అయితే నియమించవచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ అనుమతి లేనిది దానికి సభ్యులు జారీకి బ్రోకర్లకు వ్యవహరించకూడదు. అలాగే కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ని సంప్రదించి బ్రోకర్లుగా వ్యవహరించడానికి బ్రోకర్ల నుండి సంబంధం పొందవలను. అలాగే పారిశ్రామిక సెక్యూరిటీ చెల్లించే బ్రోకర్ ఫీజ్ 1.5%గా నిర్ణయించబడుతుంది. సో ఇక్కడ బ్రోకర్లు ఎవరైతే స్టాక్ బ్రోకర్లు ఉంటారో ఆ స్టాక్ బ్రోకర్లు అందరూ కూడా కంపెనీకి సంబంధించి తప్పనిసరిగా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి సంప్రదించే బ్రోకర్గా ఉంచడానికి అవకాశం ఉంది, సమ్మతి అనేది తీసుకోవాలి. అది ఇష్టానుసారంగా పెట్టడానికైతే లేదు. అయితే ఈ యొక్క పారిశ్రామిక సెక్యూరిటీలు చెల్లించే బ్రోకరేజ్ మాత్రం 1.5%గా నిర్ణయించుందని చెప్పచ్చండి. సో ఇక్కడ షేర్ మార్కెట్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా షేర్ మార్కెట్ కోసం తెలియాలని ఏం లేదండి. అయితే తెలియకపోయినా మనం ఇన్వెస్ట్మెంట్ షేర్లు కొనాలని ఇంట్రెస్ట్ అనేది మనకు ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎవరిని సంప్రదిస్తామంటే ఎవరైతే ఈ యొక్క జారీ బ్రోకర్లు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క స్టాక్ బ్రోకర్లు ఉన్నారో వాళ్ళని సంప్రదించడం జరుగుతుందండి. ఆ సంప్రదించినప్పుడు ఆ బ్రోకర్ల ద్వారా అయితే ఆ కంపెనీలు బ్రోకర్లు ఎంచుకోబడి ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అనుమతి తీసుకుని అప్పుడు స్టాక్ బ్రోకర్గా నిర్వహిస్తాను. వారి ద్వారా మనం ఈ యొక్క పెట్టుబడులన్నీ కూడా పెడుతూ ఉంటామండి. తర్వాత వచ్చేసరికి కస్టడియల్ సర్వీసెస్. సో కస్టడియల్ సర్వీస్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కస్టడియల్ సర్వీస్ వచ్చేటికి దానికన్నా సో తర్వాత వచ్చేటికి మనకి ఇంకా వీటితో పాటు జారీకి బ్యాంకర్లు కూడా చెప్పుకోవాలండి, ఇష్యూ ఆఫ్ బ్యాంకర్స్. సో అంటే ఏంటంటే ఏదైతే ఇష్యూ చేస్తారో విడుదల చేసిన పరిచయ పత్రాన్ని పురస్కరించుకుని వచ్చే దరఖాస్తు వాటితో పాటు వచ్చే దరఖాస్తు సొమ్మును స్వీకరించి కేటాయింపు లభించిన దరఖాస్తుదారు సొమ్మును వాపసు చేయడం మొదలైన విధులు అనేవి నిర్వహిస్తూ ఉంటారండి. సో ఇక కలెక్టివ్ బ్యాంకర్స్ ఇష్యూ బ్యాంకర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, సో ఏవైతే మనం ప్రాస్పెక్టస్ ఫామ్ ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చే ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా అటు వచ్చే అమౌంట్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటామండి. అయితే ఇలా యాక్సెప్ట్ చేసుకోగా మిగిలిపోయిన ఏవైతే అప్లికేషన్స్ వాటి యొక్క అమౌంట్ని ఇవి రిటర్న్ చేస్తూ లాంటి ఈ యొక్క జారీ బ్రోకర్ లాంటి వారు చేస్తూ ఉంటారని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేసరికి ఈవిన్ అండర్ రైటింగ్. సో అండర్ రైటింగ్ వచ్చేసరికి చందా పూచి అని మనం చెప్పచ్చండి. అండర్ రైటింగ్ వచ్చేసరికి చందా పూచి అని మనం చెప్పచ్చండి. అంటే నూతన జారీ మార్కెట్లో ప్రధానమైన పాత్ర నిర్వహించే మధ్యవర్తులు చందా పూచి. వీరు జారీలు చందాలకు హామీ ఇస్తారని మనం చెప్పచ్చండి. అయితే చందాలు లభించని సెక్యూరిటీలను తామే తీసుకుంటారు. అలాగే చేసిన సేవలకు కానీ వీరికి జారీ మొత్తంలో నిర్ణీత శాతం చొప్పున కమిషన్ చెల్లించబడుతూ ఉంటుందని మనం చెప్పచ్చండి. అంటే ఏవైతే న్యూ ఇష్యూస్ ఉన్నాయో ఆ యొక్క న్యూ ఇష్యూ మార్కెట్లో ముఖ్యమైన పాత్ర వహిస్తారని మనం చెప్పచ్చండి. ఈ మధ్యవర్తుల ద్వారా చందా పూచి వారికి హామీ ఇస్తూ ఉంటారండి. సో ఎల్ఎండి సెక్యూరిటీ అన్నది ఇస్తూ ఉంటారు. అయితే ఈ చందాలు లభించిన సెక్యూరిటీలు తామే తీసుకుంటూ ఉంటారండి. సో ఎవరికైతే ఈ యొక్క అండర్ రైటింగ్ రావు, సో ఈ అండర్ రైటింగ్ రాని వాళ్ళు వీళ్ళు తీసుకుంటుంది వారి యొక్క సేవలకు కానీ వీరికి జారీ మొత్తంలో నిర్ణీత శాతం చొప్పున కమిషన్ చెల్లించబడుతుంది. అంటే ఎవరైతే ఈ యొక్క జారీలు తీసుకోవాలి, ఇష్యూస్ తీసుకోవాలి, ఆ ఇష్యూస్ని ఎవరు తీసుకుని ఈ అండర్ రైటింగ్ వారు తీసుకుంటారని మనం చెప్పచ్చండి. అలాగే తర్వాత వచ్చరికి పోర్ట్ఫోలియో, తర్వాత వచ్చినాయండి పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే కంపెనీ నిధులను వివిధ రకాల ఆస్తులతో పంపిణీ చేయడాన్ని పోర్ట్ఫోలియో నిర్వహణ అంటారని చెప్పచ్చండి. సో పోర్ట్ఫోలియో అంటే ఏంటి, కంపెనీ నిధులు అన్నవి వివిధ రకాల ఆస్తులతో పంపిణీ చేయడాన్ని పోర్ట్ఫోలియో నిర్వహణ అంటారని చెప్పచ్చండి. అయితే ఈ ఆస్తుల యొక్క సముదాయం కంపెనీకి అత్యధిక రాబడి అత్యల్ప నష్టం వచ్చేదిగా ఉండాలి. సో ఇది ఇక్కడ ఎలా ఉండాలంటే అత్యధిక రాబడి అలాగే అత్యల్ప నష్టం వచ్చేదిగా ఉండాలని మనం చెప్పచ్చండి. అలాగే పెట్టుబడిదారు తన నిధులను పెట్టుబడిగా పెట్టేటప్పుడు గమనించే అంశాలు భద్రత, ద్రవ్యత, లాభదాయక మార్కెట్లో ఉండే అనేక రకాల పెట్టుబడుల్లో ఎంపిక చేసుకోవడం కష్టమని మనం చెప్పచ్చండి. సో ఈ విషయాలపై మర్చెంట్ బ్యాంకులు సలహాని తప్పనిసరిగా తీసుకుంటారు. అంటే సో ఈ పోటీ వాళ్ళు ఎవరు సలహా తీసుకుంటూ ఉంటారంటే మనకి ఈ యొక్క మర్చెంట్ బ్యాంకుల యొక్క సలహాలు అనేవి తీసుకుంటూ ఉంటారని మనం చెప్పచ్చండి. అలాగే ఈవిన్ డిబెంచర్స్.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిబెంచర్స్. సో డిబెంచర్స్ వచ్చేసరికంటే ఈ మీన్ ఎవరైతే ఈ యొక్క కంపెనీలకు హామీ గల డిబెంచర్లు జారీ చేసినప్పుడు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని మనం ట్రస్ట్ కూడా మనం చెప్తూ ఉంటామండి. ఈ యొక్క ట్రస్ట్ అన్నది ఏంటంటే కంపెనీకి హామీ గల డిబెంచర్లు జారీ చేసినప్పుడు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి ధర్మకర్తగా నియమించి వెళ్ళడం. షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ సహాయ సంస్థలు, బీమా కంపెనీలు మాత్రమే వహిస్తూ ఉంటారండి. ఈ ధర్మకర్తలకు నియమించిన అర్హులు ధర్మకర్తలుగా వ్యవహరించడానికి సెబి యొక్క సర్టిఫికేట్ పొందగలను. అలాగే డిబెంచర్దారు ప్రయోజనాలు ప్రశ్నించడమే ఈ యొక్క నివృత్తి ఇచ్చే ప్రధాన వృత్తి అని మనం ప్రధాన ఇది అని చెప్పచ్చు. అంటే అక్కడ డిబెంచర్స్ అంటే ఎవరంటే ఎవరైతే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన హామీలకు కొత్త కంపెనీ లేదంటే వాడికి హామీగా డిబెంచర్లు జారీ చేసినప్పుడు ఒక ట్రస్ట్ని ఏర్పరచారు. ఈ ట్రస్ట్ కూడా ఎవరుంటారంట, వాణిజ్య బ్యాంకులు కానీ, ప్రభుత్వ సహాయ సంస్థలు కానీ, బీమా కంపెనీలు కానీ, ఇవి కూడా ఎవరు పర్మిషన్ ఇది సెబీ యొక్క పర్మిషన్ కానీ సెబీ యొక్క సర్టిఫికేట్ పొందో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే తీసుకుంటారు. సో వీరందరూ కూడా వీటిని పరిరక్షించడం నిర్వర్తించిన ప్రధాన విధి అని మనం చెప్పచ్చండి. సో ఇంకా అలాగే వీటితో పాటు మనకి ఇంకా చూసుకున్నప్పటికీ ఐ మీన్ లోన్ సిండికేషన్. సో లోన్ సిండికేషన్ ఇస్ ద అరేంజ్మెంట్స్ వేర్ ద గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ పార్టిసిపేట్ టు ద ప్రొవైడ్ ఫండ్స్ ఆర్ ద సింగిల్ లోన్. ఈ లోన్ సిండికేషన్ ఏ గ్రూప్ బ్యాంక్స్ కంపేరింగ్ 10 to 30 బ్యాంక్స్ పార్టిసిపేట్ ద ప్రొవైడింగ్ ఫండ్స్ వేర్ ద వన్ ఆఫ్ ద బ్యాంక్స్ ద కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్ డిపెండింగ్ ఆన్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లీడ్ మేనేజర్స్ ఏ సింగిల్ బ్యాంక్ కాంటాక్ట్ గివ్ మీ and number of banks joined out together from the syndicate. This is the known as loan syndication. Loan syndication is very simply contribution financing. So loan syndication anadi enante ikkada loan syndication arrangement where the group of banks participate in the provide from the single loan. So vivid bank anni kuda kalisi ఒకే రకమైన లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ లోన్ అనేది ఏంటంటే రొటేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంటుందండి. ఒక లోన్ క్లియర్ అయిన తర్వాత ఇంకో లోన్ అనేది ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ పరంగా మనం చూస్తున్నట్టుకి ఈ యొక్క ఎవరైతే రైతు ఉంటారో రైతులందరికీ కూడా అగ్రికల్చర్ లోన్స్ అనేది ఒక క్రాప్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చే లోన్. ఆ లోన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దీని వల్ల లోన్ సిండికేషన్ ప్రాసెస్ అని మనం చెప్పచ్చండి. అండ్ ఈ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే దగ్గరగా 10 to 30 బ్యాంకులు ఈ యొక్క బ్యాంకులో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇవన్నీ కూడా ఒకే రకమైన పద్ధతి అన్నదాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి దీన్ని లోన్ సిండికేషన్ అని మనం చెప్పచ్చండి. అలాగే కస్టమర్ సర్వీస్ వచ్చేటంటే ఇది ద సింపుల్ బోర్డ్ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడ్ బై ద కస్టమర్ నౌన్ హ్యాస్ ద కస్టమర్ సర్వీస్ కస్టమర్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ పర్సన్ హూ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ సెక్యూరిటీస్ బై ద సెక్యూరిటీస్ ఓనర్స్ ఆఫ్ సేఫ్ కస్టడీ. కస్టడీ ఈజ్ ద క్రియేటివిటీ ఆఫ్ పబ్లిక్ ప్రయారిటీ ఆఫ్ సెక్యూరిటీస్. కస్టడీ ఈజ్ ద ఇంటర్మీడియట్స్ బిట్వీన్ కంపెనీస్ అండ్ క్లయింట్స్ ఇన్ ద ఇన్సూరెన్స్. సో ఇది మధ్యవర్తుల కింద పనిచేస్తుంటారని చెప్పుకున్నాను ఇందాక. సో వాడిన కస్టడీల సర్వీసెస్, ఈ కస్టడీ సర్వీసెస్ ఏంటంటే ఏవైతే పబ్లిక్ యొక్క ప్రాపర్టీస్ కానీ లేకపోతే సెక్యూరిటీస్ కానీ ఏవైతే వాటికి క్రియేటివిటీ ఆఫ్ పబ్లిక్ ప్రయారిటీ ఆఫ్ సెక్యూరిటీస్ అలాగే ఈ అందరూ కూడా ఇంటర్మీడియట్స్ కనుక పనిచేస్తుంటారు మనం చెప్పచ్చండి. సో ఇవన్నీ కూడా మనకి ఫీ బేస్డ్ బేస్డ్ ఆర్ నాన్ ఫండ్ బేస్డ్ సర్వీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఏంటవి, మెర్చెంట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే క్రెడిట్ రేటింగ్ కానీ స్టాక్ బ్రోకరింగ్ కానీ లేకపోతే కస్టడీల సర్వీస్ కానీ లోన్ సిండికేషన్ కానీ అండర్ రైటింగ్ కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కానీ అలాగే సెక్యూరిటీస్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి వీటి కింద వస్తాయని చెప్పుకోవచ్చండి. ఏంటి, కృషిమాధారిత సేవలు వచ్చేటికి మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసులు కానీ లేకపోతే పోర్ట్ఫోలియో సర్వీసులు కానీ, చందా పుచ్చి కానీ, జారీకి బ్రోకర్లు కానీ, జారీ బ్యాంకర్లు కానీ, జారీకి బ్రోకర్లు కానీ, జారీకి బ్యాంకర్లు కానీ, అలాగే డిబెంచర్లు కానీ, పరపతి రేటింగ్ కానీ. సో వీరందరూ కూడా వీరు దీని కిందకి సో ఆ రుసుము ఆధారిత సేవల కిందకి వస్తారని చెప్పదండి. సో రుసుము ఆధారిత సేవల కోసం అడిగినప్పుడు కానీ ఇలాగ ఈ యొక్క కొన్ని సర్వీసెస్ మనం యాడ్ వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని మనం చెప్పచ్చు. మంచి మార్క్స్ అనేది మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.